హలో యూట్యూబ్ మిత్రులారా ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే యాదగిరిగుట్టకి వెళ్తున్నాను హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్టకి అది ఎలా ఉంటుంది అక్కడే ఏంటి అన్నది నేను అన్ని వివరంగా చెప్తాను నాకు తెలిసి మీరు నేను చెప్పినవి కరెక్ట్గా ఫాలో అయితే మీ ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే మేము మియాపూర్ మెట్రో నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఎందుకంటే ఆఫ్టర్నూన్ కల్లా మేము దర్శనం చేసేసుకోవాలి అనుకున్నాము వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్ ప్రిఫర్ చేస్తున్నాము బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది మళ్ళీ తొందరగా కూడా వెళ్ళిపోవచ్చు కదా అని కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ ఉంది కదా ఆ ట్రైన్ ఎయిట్ ట్వంటీకి ఉంది సో మేమైతే స్టార్ట్ అయిపోయాము ఈ ఎయిట్ ట్వంటీ కల్లా ట్రైన్ అందుతుందో లేదో చూడాలి అన్ఫార్చునేట్లీ మేమైతే ట్రైన్ మిస్ అయిపోయాము జస్ట్ వన్ మినిట్లో నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్ ట్రైన్ ఉంది అది ఎయిట్ థర్టీకే ఉంది సో ఆ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఈ ట్రైన్కి అయితే చాలామంది ఉన్నారు ఎక్కగలుగుతామో లేదో అని అయితే అనుకుంటున్నాము కానీ ట్రై అయితే చేయాలి ఈ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ చాలా లేట్ అయిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ఎయిట్ ట్వంటీ ట్రైన్కే మిస్ అయిపోయాము సో ఎలాగోలా ఎక్కేసాము చాలా మంది ఉన్నా కానీ అట్లీస్ట్ ఫుట్పాత్ దగ్గర అయితే మేము నిల్చున్నాము ఎందుకంటే నెక్స్ట్ స్టాపే భువనగిరి ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చులే ఒక ఫార్టీ మినిట్సే అని అనుకున్నాము సికింద్రాబాద్ నుంచి నెక్స్ట్ స్టాపే భువనగిరి ఉంది మధ్యలో ఏ స్టాప్స్ లేవు ఇది ఎక్స్ప్రెస్ కాబట్టి మధ్యలో ఎక్కడ కూడా ఆగలేదు కాకపోతే కొన్ని చోట్లలో స్లోగా వెళ్ళింది కానీ ఫార్టీ మినిట్స్ అనుకున్నాము యాప్లో చూపిస్తే మాకు ఫార్టీ మినిట్స్ జర్నీ ఉంది కానీ ఫిఫ్టీ మినిట్స్ అలా పట్టింది ఎందుకంటే స్లోగా వెళ్ళింది ట్రైన్ సో ఆ ఫిఫ్టీ మినిట్స్ ట్రైన్లో నిలబడే వెళ్ళాము కానీ తొందరగా వెళ్ళిపోయాము అనిపించింది బస్ జర్నీ కంటే చాలా తక్కువలో వెళ్దామని అయితే అనుకున్నాము అందుకనే ట్రైన్ ప్రిఫర్ చేసాము ఇది ఒక్కరికి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది టికెట్ ఇంకా కాజ్నా ఎక్స్ప్రెస్ అది అందుంటే ఇంకా తక్కువ అయ్యేది థర్టీ రూపీసే చూపించింది సో మిస్ అయిపోయింది కాబట్టి ఈ ట్రైన్కి వచ్చేసాము భువనగిరిలో కూడా ఇది భువనగిరి దిగేసాము చాలామంది ఉన్నారు ఎందుకంటే చాలామంది స్లీపర్లో ఎక్కేశారు జనరల్లో అస్సలు ప్లేస్ లేకుండా ఉంది ఇంకా వన్ అవర్ అలా నిల్చొనే ట్రైన్లో ఉన్నాం కాబట్టి కాసేపు అలా స్టేషన్లో కూర్చొని ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని వెళ్ళాము నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాము మా ఫ్రెండ్ ఫస్ట్ వన్ అవర్కే చాలా టైర్డ్ అయిపోయింది సో చూడాలి ఇంకా డే అంతా ఎలా ఉంటుందో సో భువనగిరి నుంచి స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటోస్ ఉన్నాయి బస్సెస్ కూడా ఉన్నాయి ఆటోస్లో అయితే వాళ్ళు టూ హండ్రెడ్ అడిగారు ఇంకొకతను వన్ ఫిఫ్టీ చెప్పాడు కానీ చాలా ఎక్కువ అనిపించింది మేము కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేయగానే బస్ వచ్చేసింది బస్ టికెట్ చూస్తే ట్వంటీ రూపీస్ ఒక్కరికి చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో సో భువనగిరి నుంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే ఆటోస్ అర్జెంట్గా ఉంటే ఆటోస్ ప్రిఫర్ చేయండి కానీ మోస్ట్లీ బడ్జెట్ చూసుకోవాలి అనుకుంటే మాత్రం బస్సెసే ప్రిఫర్ చేయండి బస్సెస్ అయితే ఉన్నాయి చాలానే ఉన్నాయి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ట్వంటీ మినిట్స్కి ఒక బస్ అయితే ఉంది ఇది రాయగిరి రాయగిరి నుంచి వెళ్తుంది ఎక్కువ మంది వేరే ఊర్లలోకి వెళ్ళే వాళ్ళు దూరం నుంచి వచ్చే అయితే ఈ రాయగిరి మెయిన్ స్టాప్ ఇక్కడి నుంచి డివైడ్ అవుతుంది వేరే రూట్ సో బస్సెస్ ఆ బస్ డ్రైవర్ని ఇంకా కండక్టర్ని ఇద్దరిని మేము అడిగాము ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు సో దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోయాము ఈ మధ్యలో కూడా ఒక టెంపుల్ వస్తుంది ఆ టెంపుల్ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి అని టెంపుల్ ఉంది యాదగిరిగుట్టకు వచ్చే వాళ్ళైతే చాలా చాలామంది ఆ టెంపుల్ చూసుకొని వెళ్తారు ఎందుకంటే మళ్ళీ ఇంత దూరం రారు కదా ఒక టెంపుల్ కోసం అని చెప్పేసి ఒక డే అంతా ఉండాలి అనుకునే వాళ్ళైతే ఆ టెంపుల్ చూసుకొని యాదగిరిగుట్ట దర్శనం అయ్యాక ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం దర్శనం చేసుకుంటారు సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఆ టెంపుల్ని విజిట్ చేసే వెళ్ళండి అదైతే చాలా బాగుంది అని చెప్పారు నేను మీకు ఈ వీడియోలు అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను మేము కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము ఎందుకంటే మేము డే వ్యూ ఎలా ఉంటుంది నైట్ వ్యూ ఎలా ఉంటుందో కూడా చూడాలి అనుకుంటున్నాము ఇక్కడ చూసారు కదా అదే అన్నమాట చాలామంది నైట్ వ్యూ చాలా బాగుంటుంది యాదగిరిగుట్టలో అని చెప్పేసి అన్నారు సో ఆ వ్యూ మిస్ అయిపోతాం కదా డేలో వెళ్తే అని చెప్పేసి అనుకున్నాం కానీ నైట్ చూస్తే మళ్ళీ డేలో చూడడం కదా అనుకున్నాం సో ఇంకా డే అంతా ఉండాలి మార్నింగ్ నైట్ రెండు వ్యూస్ చూడాలి అని అనుకున్నాం సో యాదగిరిగుట్టలో ఈ డే అంతా ఉంటాము మీకు నైట్ వ్యూ కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో ఇది బస్ స్టాండ్ అన్నమాట ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి మనకి టెన్ రూపీస్ ఇస్తే కొండపైకి తీసుకెళ్తారు కళ్యాణ కట్ట అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్తారు మోస్ట్లీ మనకి ఏ బస్సెస్ అయినా కానీ ఇక్కడే ఉంటాయి మీకు ఇక్కడ ఒక చిన్నది టిప్ ఏంటంటే కొబ్బరికాయలు ఇక్కడే తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ ఫిఫ్టీకి టూ అని చెప్పారు మీరు కొండపైకి వెళ్ళిన తర్వాత తీసుకోవాలి అనుకుంటే హండ్రెడ్కి ఒకటి హండ్రెడ్కి రెండు కానీ లేకపోతే ఎయిటీకి రెండు కానీ ఇస్తారు సో ఇక్కడే తీసుకోవడం బెటర్ ఈ బస్ స్టేషన్ నుంచి కళ్యాణ కట్టకు వెళ్ళిపోవాలి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి కానీ వాళ్ళు రౌండ్స్ కొడుతూనే ఉన్నారు బస్సెస్ అయినా కూడా అసలు జనాలు అసలు తగ్గట్లేదు చాలా మంది ఉన్నారు ఇక్కడ నుంచి ఆ కళ్యాణ కట్టకైతే జస్ట్ ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోతాము అంతే సో మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది టెన్ మినిట్సే కాబట్టి బస్సెస్లో సీట్ దొరికినా దొరకకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు నార్మల్గా నిల్చొని కూడా వెళ్ళిపోవచ్చు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి అయినా కూడా ఓన్లీ కూర్చునే వరకే అంటే కూడా అసలు సరిపోవట్లేదు సో అంతమంది వచ్చారు నిన్న భక్తులు నిన్న ఒక్కరోజే ఆదాయం థర్టీ టూ ల్యాక్స్ అంట అంటే అర్థం చేసుకోండి ఎంతమంది జనాలు ఉన్నారో సో ఇంకా సాటర్డే సండే అయితే ఇంకే చాలామంది ఉంటారు సో అప్పుడైతే అసలు బ్లాక్ తీయడం కానీ లేకపోతే మాకు దర్శనమైనా కానీ ఇంకా అవ్వదు అని చెప్పేసి మేము నిన్న వెళ్ళాము ఉప్పల్ నుంచి యాదగిరి గుట్టకైతే ఒక్కరికి సెవెంటీ రూపీస్ ఉంది అడల్ట్స్కి సో మేము వెళ్ళేటప్పుడు అయితే ఒకవేళ చీకటి ఉంటే మేము ఆ బస్ ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే మేము చూసుకున్నాము బస్సేసి ట్రైన్స్ రెండు కాస్ట్ చూసుకొని ఇంకా ట్రైన్ ప్రిఫర్ చేసాం ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా నైట్ వెళ్ళేటప్పుడు అయితే బస్సు ప్రిఫర్ చేసాం ఉప్పల్ క్రాస్ రోడ్ వరకు సెవెంటీ రూపీస్ ఉంది యాదాద్రి ఇంత ముందు బస్ స్టేషన్ చూసాం కదా ఆ బస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ ఉప్పల్ క్రాస్ రోడ్కి ఉంది ఆల్మోస్ట్ టూ అవర్స్ పడుతుంది అని అయితే అన్నారు ఈ ప్లేస్నే కళ్యాణ కట్ట అంటారు ఇక్కడికి వచ్చేసాము ఈ ఇక్కడ కూడా బస్ స్టేషన్ ఉంది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ లేకపోతే ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి సికింద్రాబాద్ జేబిఎస్ భువనగిరి గట్కేసర్ సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ నుంచి కూడా ఉంటాయి బస్సెస్ కాకపోతే ఏంటంటే ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది కింద ఇంతకుముందు చూపించిన బస్ స్టేషన్కి అయితే ఎవ్రీ టెన్ మినిట్స్కి ఉంటుంది సో ఒకవేళ ఇక్కడ అవైలబుల్గా ఉంటే మీరు ఇక్కడ నుంచి ప్రిఫర్ చేయండి లేదంటే కిందకి వెళ్ళి ఎక్కేసేయండి టెన్ మినిట్సే కాబట్టి కింద కూడా ఉంటాయి బస్ స్టేషన్లో సో అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ రెడ్ కలర్ ఉన్నాయి కదా ఆ రెడ్ కలర్ బస్సెస్లో మనకి వెళ్ళాలి అక్కడ నుంచి ఇంకా ఫ్రీయే ఈ బస్ అయితే ఫ్రీయే వాళ్ళు ఒక బస్సెస్లో రౌండ్స్ కొడుతూనే ఉన్నారు భక్తుల్ని ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఇది కూడా టెన్ మినిట్సే జర్నీ ఈ టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు కానీ ఈ జర్నీ మాత్రం చాలా బాగుంది కొండపైకి వంకల్ వంకలుగా ఉండేసరికి ఈ ఒక్క టెన్ మినిట్స్ మాత్రం ఈ జర్నీ ఎంజాయ్ చేయొచ్చు మనము సో ఇక్కడికి వచ్చేసాము ఈ గుట్టపైకి వచ్చేసాము ఇక్కడ నుంచి ఇంకా మనము నడుచుకుంటూ వెళ్ళిపోవాలి వెనకనే మనం లాకర్స్లలో ఒకవేళ లగేజ్ పెట్టాలి ఏదైనా మొబైల్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఇక్కడే పెట్టేసేయొచ్చు సో ఇక్కడ ఫైవ్ రూపీస్ మొబైల్కి ఒక మొబైల్కి ఫైవ్ రూపీస్ అండ్ ఒక బ్యాగ్కి టెన్ రూపీస్ సో ఇదన్నమాట ప్లేస్ కొంచెం చూడ్డానికి బాగుండదు బట్ ఇంకా తప్పదు ఇక్కడ పెట్టాలి అనుకుంటే సో అక్కడ పెట్టేసి మనం లోపలికి వెళ్ళిపోవాలి దర్శనంకి ప్రత్యేక దర్శనం అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఉచిత దర్శనంకి అయితే నార్మల్గా ఉంది ఈ ఎండలో అయితే పిల్లలు ఇంకా కొంచెం ఏజ్డ్ వాళ్ళు అయితే మాత్రం ప్రత్యేక దర్శనంకి వెళ్ళడం బెటర్ సో ఇక్కడ నుంచి అది చూసారు కదా అది ఎంత ఎత్తుగా ఉందో ఈ ఏ ఇక్కడ నుంచి జస్ట్ ఆ ఏరియాకి వెళ్ళే వరకు ఆ గుడి లోపలికి వెళ్ళే వరకే మనకి అయిపోతుంది మన ఎనర్జీ అంతా లాస్ అయిపోతాము సో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళయితే మాత్రము ఏదన్నా గొడుగు కానీ లేకపోతే ఏదన్నా స్కార్ఫ్ లాంటివి ఇలా యూస్ చేయడం బెటర్ మేమైతే గొడుగు యూస్ చేశాము ఆ ఎండకి అసలు తట్టుకోలేక ముందే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పేసి సేఫ్ సైడ్కి తెచ్చుకున్నాము కానీ అది మాకు చాలా యూజ్ అయింది ఇలా నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మేము రీచ్ అయిన టైం అయితే టెన్ థర్టీ అయిపోయింది సో టెన్ థర్టీకి మేము అక్కడ ఉన్నాము సిక్స్ థర్టీకి స్టార్ట్ అయితే టెన్ థర్టీ అయ్యింది ఎందుకంటే తెలియదు కాబట్టి మెల్లమెల్లగా అందరినీ కనుక్కొని అలా వెళ్ళాము అన్ని టెన్ టెన్ మినిట్సే పట్టింది జర్నీ కూడా అయినా కూడా ఆ టైంకి రీచ్ అయ్యాము ఇంకా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళైతే ఇంకా తొందరగా స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే ట్వెల్వ్ లోపు దర్శనం అయిపోవాలి అనుకున్నాము ఇది పార్కింగ్ ఇక్కడ బైక్స్ పార్కింగ్ బైక్స్ వాళ్ళైతే ఇక్కడ మీ దాకా రావచ్చు కొంచెం బెటర్గానే ఉంటుంది మీకు కొంచెం లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా అక్కడే వాష్ రూమ్స్ మీకు వాటర్ ఫెసిలిటీ కానీ వాష్రూమ్స్ అయితే కానీ చాలా బాగున్నాయి వాటర్ ఫెసిలిటీ అయితే సమ్మర్లో అయినా కూడా చాలా బాగుంది దానికైతే అస్సలు టెన్షన్ పడకండి కొంచెం వేడిగా ఉన్నాయి కాకపోతే ఎక్కడ ఎక్కడ చూసినా కానీ చాలా ట్యాప్స్ ఉన్నాయి సో మీకు ఏం ఇబ్బంది పడకండి అండ్ ఇది మీకు లోపల వ్యూ అన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఇలా ఉంటుంది ఇది మీకు వన్ వన్ ఓ క్లాక్కి మేము తీసిన వీడియో సో ఎంత ఎండగా ఉంది చూసారు కదా వైట్ కూల్ పెయింట్ వేశారు నార్మల్గా తట్టులు వేశారు వాటిపైన వాటర్ చల్లుతూనే ఉన్నారు అయినా కూడా అవి ఎండిపోతూనే ఉన్నాయి కాళ్ళు అయితే అసలు చాలా కాలిపోయాయి ఎండలో వెళ్ళే వాళ్ళైతే మాత్రం ఇది చూసుకొని వెళ్ళండి సో ఇక్కడ చాలామంది ఉన్నారు కదా అక్కడ లగేజ్ పెట్ లగేజ్ అండ్ లా మొబైల్ ఫోన్స్ పెట్టేది ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి సో మీ ఇష్టం మీరు కొండ కింద అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఇది ప్రసాదం తీసుకునే ఏరియా పులిహోర ప్యాకెట్ అయితే ట్వంటీ రూపీస్ ఉంది అండ్ లడ్డు అయితే థర్టీ రూపీస్ ఉంది ఇక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు కొబ్బరికాయలు ఏది కొట్టాలన్నా ఇక్కడ ఒక చిన్న హనుమాన్ గుడి ఉంటుంది కొండ దిగిన తర్వాత అక్కడ కొట్టాలి ఏదైనా కానీ మీరు పైన ఎక్కడ కూడా కొట్టే అయితే ప్లేస్ లేదు సో అదన్నమాట ఈ మీకు రైట్ సైడ్లో గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా అది ఉచిత దర్శనంకి వెళ్ళేవాళ్ళు లోపలైతే ఫ్యాన్స్ ఉన్నాయి మీకు చాలా ఇబ్బంది అయితే ఏముండదు చాలా జనాలు ఉంటే మాత్రము కొంచెం ఆ ప్లేస్కి ఇబ్బంది అనిపిస్తుంది కానీ మీకు ఫ్యాన్స్ అయితే మొత్తం ఆన్లోనే ఉన్నాయి ఈజీగానే వెళ్ళిపోవచ్చు మేము ఎలా ఉంటుందో తెలియదు కదా ఎండ ఉంటుందేమో అనుకొని మేము ప్రత్యేక దర్శనం తీసుకున్నాము డేలో చాలామంది ఉన్నారు ప్రత్యేక దర్శనంకి వెళ్ళిపోయాము ఈవినింగ్ మళ్ళీ నైట్ వ్యూ కూడా చూద్దాంలే ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి మళ్ళీ దర్శనంకి వెళ్ళాము అసలు ఉచిత దర్శనంకే వెళ్ళాము ఈవినింగ్ కానీ అసలు ఎవరూ లేరు ఫిఫ్టీన్ మినిట్స్లోనే దర్శనం అయిపోయింది సో మండే టు ఫ్రైడే వచ్చే వాళ్ళైతే ఉచిత దర్శనంకి ఈవినింగ్ వస్తే బెటర్ నా సజెషన్ అయితే చాలా తొందరగా అయిపోయింది దర్శనం కూడా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళైతే ఇంకా వాళ్ళకి ఆప్షన్ ఉండదు డేలోనే రావాలి సో నేను మీకు చూపిస్తున్నాను రౌండ్ వ్యూ ఎలా ఉంది టెంపుల్ అనేది చాలా పెద్దగా ఉంది ఇందాక ప్రసాదం కౌంటర్ అని చెప్పాను కదా అక్కడ నుంచి లెఫ్ట్ లో ఉచిత దర్శనం స్టార్ట్ అవుతుంది సో అక్కడ నుంచి లోపలికి మనం ఈ రైట్ సైడ్ గోల్డ్ కలర్ ఉంది కదా అక్కడికి మనం రీచ్ అవుతాము ఈ దర్శనంలో అయితే మనకి ఫ్యాన్స్ ఉన్నాయి కానీ మీ లోపలికి ఒక్కసారి కొంచెం మెయిన్ ఎంట్రెన్స్లోకి వెళ్ళాక మొత్తం సెంట్రల్ ఏసీ ఉంటుంది చాలా బాగుంటుంది ఎండలో వెళ్తే మాత్రము ఆ లోపల గుడి లోపలికి వెళ్ళాక అయితే ఇంకా మీరు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు మొత్తం ఏసీ ఉంటుంది దర్శనం మాత్రం చాలా బాగా జరుగుతుంది మీరు బయట ఎంత ఎండ ఉన్నా వర్షం ఉన్నా కానీ దర్శనంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎటు చూసినా మీకు రూట్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది సో మీకైతే దర్శనం అయితే బాగా జరుగుతుంది అదొక ఒకటైతే చెప్తాను సో మాకు అక్కడ చాలా టైం ఉంది దర్శనం అయిపోయాక నైట్ వ్యూ చూడడానికి సో మేము ఇక్కడ సురేంద్రపురికి వచ్చాము ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి హనుమంతుడు పంచముఖాలతో దర్శనం ఇస్తాడు సో సురేంద్రపురి ఇక్కడికి ఆ కొండ బస్ స్టేషన్ దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ అంతే ఈ ప్లేస్కి స్పెషల్ ఏంటంటే హనుమంతుడు పంచముఖాలతో దర్శనమిస్తాడు అదొకటి అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల ఆల్మోస్ట్ ఒక వెయ్యి దేవుళ్ళ వరకు ఉన్నారనుకుంటా ఇండియాలో ఎంత ఎన్ని దేవుళ్ళైతే ఉన్నారో అన్ని దేవుళ్ళ గురించి వాటి స్టోరీ ఏ ఏరియాలో ఉన్నారు అంటే అది దాని ప్రత్యేకత ఎలా వెలిసారు అసలు స్టోరీ ఏంటని చాలా వివరంగా ఉన్నాయంట సో దానికి టికెట్ తీసుకోవాలి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒక్కరికి ఉంది అడల్ట్కి సో మాకు అన్ అంత అది ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుందంట ఫోర్ అవర్స్ అయితే పడుతుంది అన్నారు సో అంత టైం లేక అండ్ బడ్జెట్ కూడా ఎక్కువ అయిపోతుందని చెప్పేసి మేము లోపలికైతే వెళ్ళలేదు ఓన్లీ హనుమంతుడిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఈ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఈ పార్క్ చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది పెద్దగా ఉంది అన్నీ పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి మీకు లోపల కూడా పంచముఖ ఆంజనేయ స్వామిది నేను చూపిస్తాను సో ఎవరైనా వచ్చినప్పుడు అయితే మీరు ఆ త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి వెళ్ళండి మీకు అయితే అది వాల్యుబుల్ అయితే అనిపిస్తుంది అంత మీకు ఇన్ఫర్మేషన్ అయినా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే బయటని లోపల నుంచి బయటకు వచ్చిన వాళ్ళని మేము అడిగాము చాలా బాగుంది చాలా బాగుంది అని అన్నారు కాకపోతే ఓపిక ఉండాలి మనకి ఆ ఫోర్ అవర్స్ తిరగాలి అంటే మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి నైట్ వ్యూ కూడా చూడాలి కాబట్టి అంత టైం లేక మేము ఇంకా వెళ్ళలేదు సో ఇదే పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అన్నమాట లోపల సో ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది కొంచెం తక్కువ మందే ఉన్నారు ఆఫ్టర్నూన్ అయితే మేము వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు చూస్తే చాలామంది ఉన్నారు సో ఇంకా అదొక్కటి దర్శనం చేసేసుకొని ఇంకా వేరే గుళ్ళు కూడా ఉన్నాయి లోపల చిన్న చిన్నవి సో వాటిని కూడా దర్శనం చేసేసుకొని మేము మళ్ళీ బ్యాక్ టు ఇక్కడ కొండపైకి వచ్చేసాము నైట్ వ్యూ చూద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ ఇక్కడ సిక్స్ అయిపోయింది మీరు ఇక్కడ అయితే మీ లగేజ్ కానీ ఫో ఏమైనా తినేవి ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి కోతులు అయితే మనుషులు ఎంతమంది ఉన్నారో కోతులు కూడా అంతే మంది అన్నే ఉన్నాయి అంతలా ఉన్నాయి చిన్న చిన్న కోతులు పెద్దవి సో మీ లగేజ్ అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అండ్ ఇది నైట్ వ్యూ ఎలా ఉందో చూడండి ఈ గోల్డ్ కలర్ దానికి లైట్స్ ఉన్నాయి నిజంగా ఇక్కడ పిక్స్ తీసుకుంటే మాత్రం చాలా బాగా వస్తున్నాయి అండ్ ఈ వ్యూ కూడా చాలా బాగుంది సెవెన్ థర్టీ తర్వాత ఎయిట్కి ఆ టైంలో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది ఎందుకంటే చీకటి ఎక్కువ అయిన కొద్దీ లైటింగ్ బ్రైట్నెస్ అనేది ఎక్కువ అవుతుంది మా ఫ్రెండ్ని కూడా అడుగుదాము ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పు సరే నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది యాదగిరి గుట్ట చాలా బాగుంది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం స్టార్టింగ్ స్టార్టింగే మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము సో ట్రైన్ మిస్ అయ్యింది బట్ పర్లేదు నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళాము టైంకి రీచ్ అయ్యాము కొంచెం దర్శనం స్టాప్ అయ్యింది సో ఈ లోపే మేము వెళ్ళాలని చెప్పి వెళ్ళాము ఆ టైంకి అయితే రీచ్ అయిపోయాము మేము మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఏదైనా చిన్న ట్రిప్కి ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు సో మీరు కూడా ఎవరైనా ప్లాన్ చేసుకునేలాగైతే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు బాగా నీకు మార్నింగ్ వ్యూ నైట్ వ్యూ ఏది బాగా అనిపించింది రెండు బాగున్నాయి బట్ నైట్ వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది ఇంకా గుడి లోపల అయితే ఇంకా సూపర్ ఉంది బట్ అక్కడ ఫోన్స్ ఎలా లేదు కదా సో తను రికార్డ్ చేయలేదు నైట్ వ్యూ చూసేసాక ఇంకా రిటర్న్ ఉప్పలు వచ్చేసాము సో ఇదన్నమాట మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా ప్రయాణం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసాము ఎలా ఉందో కామెంట్ చేయండి